హలో అండి, గుడ్ ఈవినింగ్. శ్రీరంగపట్నం నిమిషాంబ టెంపుల్ కి అయితే వచ్చేసాము. దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. ఆ స్టోరీ మీకు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు అమ్మవారి పూజ కోసం పూలు అవి తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న గుడి గురించి చెప్పాలంటే ఇది ఒక మహాశక్తివంతమైన గుడిగా చెప్తూ ఉంటారు. ఈ గుడి శ్రీరంగపట్నం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో గంజాం అనే ఒక చిన్న పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఈ టెంపుల్ అనేది ఉంటుంది. ఈ ఆలయం పేరు నిమిషాంబికా టెంపుల్. ఇక ఈ ఆలయం గురించి చరిత్ర తెలుసుకోవాలంటే ఇది 400 ఏళ్ల క్రితం నాటి ఆలయము. దీన్ని కృష్ణరాజ వడయారని ఒక రాజుగారు కట్టించారు. మరి ఈ ఆలయానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, పూర్వంలో ముక్తకుడు అనే ఒక మునీశ్వరుడు లోక కళ్యాణార్థం కోసం యాగం తలపెడుతూ ఉంటాడు. ఆ యాగం వల్ల రాక్షసులకి చెడు జరుగుతుందని తలచి వాళ్ళు యాగాన్ని పాడు చేయడానికి వస్తారు. అప్పుడు ఆ ముక్తకుడు అనే మునీశ్వరుడు అమ్మవారిని ప్రార్థించగా అప్పుడు పార్వతీదేవి ఆ యజ్ఞగుండం నుంచి ప్రత్యక్షమయ్యి ఒక నిమిషంలోనే రాక్షసులందరినీ హతం చేస్తుందట. అలా అమ్మవారు ఒక నిమిషంలోనే ఆపదని దూరం చేస్తుంది కాబట్టి నిమిషాంబికా దేవిగా పిలువబడుతూ ఇక్కడ ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి ఎదురుగా శ్రీచక్ర నుంచి ప్రతిరోజు కూడా కుంకుమార్చన జరుపుతూ ఉంటారు. అమ్మవారి పక్కనే ఆ శివలింగాన్ని నుంచి మౌక్తికేశ్వరుడిగా పూజలు అనేది అందిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. పూజ చేసిన తర్వాత బలిపీఠం మీద ఆహారం పెట్టి ఒకసారి గంట కొట్టారంటే అక్కడ ఉన్న కాకులన్నీ వరుసగా వచ్చి ఆహారాన్ని భుజిస్తాయట. దాన్ని బలిదానం అని కూడా అంటారు. ఈ ఆలయానికి ఒకప్పుడు భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండేది. కరోనా ఎఫెక్ట్ వల్ల కొంతవరకు తగ్గిందని చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నది కోనేరు. ఈ కోనేరు మరికొంచెం ముందుకు వెళ్ళామంటే ఇది త్రివేణి సంగమం ఉంటుంది. ఇక్కడ ఇక్కడ 3 నదులు కలిసి ఉంటాయి. అవేంటంటే, ఒకటి కావేరి, లోకపావని, హేమావతి అనే 3 నదులు కూడా ఇక్కడ 3 కలిసి త్రివేణి సంగమంగా పిలుస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ మనం ముందు చూస్తున్నది కావేరి నది. దానికి కొంచెం ముందుగా వెళ్ళామంటే అక్కడ ఒక చిన్న బ్రిడ్జి లాగా కనిపిస్తుంది. అక్కడ 3 నదులు కూడా కలిసి ప్రవహిస్తూ ఉంటాయి. అందుకే ఎక్కువగా ఇక్కడ పిండ ప్రదానాలు అనేవి జరుపుతూ ఉంటారు. చూడండి, ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఒక బ్రిడ్జి లాగా, ఆ బ్రిడ్జి దగ్గరే 3 కలిసి ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ప్రస్తుతానికి చూస్తున్నది మాత్రం కావేరి నది. మనం అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించాలి అంటే ముందు కావేరి నది దగ్గరికి వచ్చి అక్కడ శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని, లేదు అంటే మొక్కుబడి ఉన్న వాళ్ళు స్నానాలు కూడా ఆచరించి అప్పుడు అమ్మవారి దర్శనానికైతే వెళ్తూ ఉంటారు. ఇక్కడ మనం కావేరి నది ఎంత ప్రశాంతంగా ప్రవహిస్తుందో చూసేద్దాం పదండి. ఇక్కడ చూడండి, బాబు ఆ వాటర్ చూడగానే తను కూడా వాటర్లో దిగుతానని గొడవ. ఆ పక్కన వాళ్ళందరూ ఈత కొడుతున్నారు కదా, తను కూడా కొద్దిసేపు నీళ్ళలో ఆడతానని సరదా అన్నమాట. నేను, అత్తయ్య, అలాగే మా హస్బెండ్, బాబు 4 కూడా పాదాలు శుభ్రంగా శుద్ధి చేసుకున్న తర్వాత ఆ నీటిని కొద్దిగా శిరసుపై చల్లుకొని ఆ తర్వాత అమ్మవారి దర్శనానికైతే వెళ్ళాము. చూడండి కావేరి నది ఎంత బాగుందో కదా. చూడండి, ఇక్కడ చిన్న చిన్న చేపలు కూడా కనిపిస్తున్నాయి. మావాడైతే వాటిని చూసి కేకలు కేకలు పెట్టాడు. మమ్మీ, ఇక్కడ బేబీ ఫిష్, మమ్మీ ఫిష్ 2 ఉన్నాయి, నువ్వు చూడు చూడు అని గొడవ. ఇక్కడ చూడండి, అక్కడ పూజలు ఆచరించే వాళ్ళు ఉంటారు కదా, అంటే పిండ ప్రదానాలు జరిపే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడాం మేము. అతను ఇక్కడ త్రివేణి సంగమం గురించి అలాగే అమ్మవారి టెంపుల్ గురించి వివరిస్తూ ఉన్నారు. అడగగానే చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఎక్కడి నుంచి వచ్చారనే వివరాలు కనుక్కున్నారు. మేము ఇలా ఆంధ్ర నుంచి వచ్చాము అంటే, మేము నెల్లూరు ఉండేది ఇంతకుముందు, మా నాన్న వాళ్ళు అందరూ కూడా నెల్లూరులో ఉండేవాళ్ళు, ఆ తర్వాత మేము ఇటువైపు వచ్చాము అని చెప్పేసి అతని గురించి మరికొంత చెప్పాడు. సో ఇతనితో మాట్లాడిన తర్వాత ఇప్పుడు మేము దైవ దర్శనానికైతే వెళ్ళాము. దాకన్నా వచ్చారా చెప్పు మమ్మీ.
లోకి నాన్నకి స్కూల్ ఉందమ్మా. ఇక్కడ మా బాబు మా మరిది గురించి అడుగుతున్నారు. ఈ కనిపిస్తున్నారు కదా అత్తయ్య వాళ్ళ కొడుకు అన్నమాట, అతని గురించి అడుగుతున్నారు ఎందుకు రాలేదు మమ్మీ టెంపుల్కి అని. తను స్కూల్లో వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి సెలవులు అనేది ఇవ్వలేదు, అందుకని నేను స్కూల్కి వెళ్ళాడమ్మా అంటే తను ఏమైనా చిన్నపిల్లాడా అని అడుగుతున్నాడు. చూడండి, మొత్తానికి ఆలయంలోకి అయితే ప్రవేశించాము. ఇది ప్రవేశ ద్వారము. భక్తులు చాలా రద్దీగా ఉండేవారట ఒకప్పుడు, అందుకే ఇలా సెక్షన్స్గా డివైడ్ చేశారు లైన్లో వెళ్ళటానికి. ఇప్పుడైతే చాలా తక్కువగా ఉన్నారు, మేబీ కరోనా ఎఫెక్ట్ అని అనుకుంటా. కరోనా తర్వాత నుంచి భక్తులు తగ్గారని చెప్పారు. ఇక్కడ దర్శనం టికెట్ ఇస్తున్నారు. ఒక్కొక్క టికెట్ వచ్చేసి 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఇలా ఉంది. ఏ టికెట్ తీసుకున్నా కూడా రద్దీ లేదు కాబట్టి నేరుగా వెళ్ళిపోయాము ఎక్కడ ఆగిపోకుండా. చూడండి, మీకే తెలుస్తుంది చాలా ఎఫెక్ట్ ఉంది ఈ టెంపుల్ మీద. ఇలా వెళ్ళిన తర్వాత నేను కొంతవరకు అయితే కెమెరా తీసుకెళ్ళాను లోపలికి వెళ్ళేంతవరకు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణం లోపలికి వెళ్ళిన తర్వాత కెమెరా ఆఫ్ చేసేసాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, పూజ కూడా చాలా బాగా చేశారు. అక్కడ కుంకుమార్చన చేసిన కుంకుమ మనకి ఇచ్చేస్తారు వాళ్ళు, సపరేట్గా తీర్థం కూడా ఇస్తారు. అవి స్వీకరించిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయ్యాము. ఈ వీడియో అయితే ఇంతేనండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.